కోడికి జలగాటం, కప్పకి ప్రాణ సంకటం. అనగనగా ఓ కోడికి అక్కడే ఉన్న గుంతలో ఓ కప్ప దొరికింది. ఆ కప్పని ఎట్టోకట్ట ఆహారంగా తీసుకోవాలనింది ఈ కోడి. కప్పను మాత్రం పట్టుకునేదానికి ప్రయత్నం చేసింది. కప్ప కీస్ 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 అని ఎంత అరిసినా నన్ను వదిలిపెట్టు అని అరిసినా కోడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కప్పని వదలకుండా అది తప్పించుకు తిరుగుతున్న దాన్ని ఎంటాడి మరీ పట్టుకునింది. చూడండి, ఈ కోడి ఆ కప్పని ముప్పు తిప్పలు పెట్టింది. సత్యాన్రా దేవుడా అని చెప్పని సచ్చినట్టు పడి ఉన్న కోడి మాత్రం కప్పను వదల్లా. ఈ కప్ప అంత పెద్ద కప్ప, ఈ కోడికి ఎట్ట నోట్లో అందద్దా అబ్బా అని ఆలోచిస్తా ఉన్నారా? కానీ చూడు, సచ్చినట్టు పడింది, అయినా కోడి మాత్రం ఆ కప్పను వదల్లా. అప్పటికి కప్పను కాపాడదామని రకరకాల ప్రయత్నాలు చేసినా కోడి మాత్రం కప్పను వదల్లా. నోట కరుచుకొని దూరంగా పరిగిస్తూ ఉందే కానీ కప్పను మాత్రం వదలలేదబ్బా. ఈ కోడి పొడిచి 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 మొత్తం మీద కప్పని ప్రాణం లేకుండా చేసేసింది ఈ కోడి. సరే, ఇంకా దీన్ని తినేదెట్ట అనేది పెద్ద సమస్య ఈ కోడికి. నానా తంటాలు పడింది. ఆ కప్పని ఎట్టైనా సరే మింగాలనుకునింది. ఈ లోపల ఇంకో కోడి వచ్చి దాన్ని తినబోతే దానికి అందకుండా పరిగెత్తి నోట కరుచుకొని అక్కడ చూడండి, ఎట్ట మింగేస్తా ఉందో కప్పని. లట 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 అని మింగేసింది. చివరికి కోడికి చలగాటం, కప్పకి ప్రాణ సంకటం ఇలా ముగిసింది.